హాయ్ ఫ్రెండ్స్ ఈ అనంత విశ్వంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలలో జీవమనుగడికి వీలుగా ఉన్నది మన భూమి మాత్రమే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్న మూడవ గ్రహం సూర్యుని నుండి భూమి సగటున నూట యాభై మిలియన్ కిలోమీటర్ల దూరంలో తిరుగుతుంది భూమి తన అక్షంలో తన చుట్టూ తాను పూర్తిగా ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సుఖంలో తిరిగే సమయాన్ని ఒక సైంట్రియల్ రోజని ఇరవై నాలుగు గంటల తిరిగే సమయాన్ని సౌర అని పిలుస్తారు ఈ కాలంలో భూమి సూర్యుని ద్వారా ప్రకాశించే వైపు ఎండగాను అవతల వైపు నేడుగాను ఉంటుంది దీంతో మనకి ఒకరోజు పూర్తవుతుంది ఇలా తిరిగి భూభ్రమణ వేగంతో పాటు ప్రతి మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటల పది సెకండ్లకుసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది ఈ సమయంలో భూగ్రహం గంటకు అరవై ఆరు వేల ఆరు వందల అరవై మైళ్ళు వేగంతో ప్రయాణిస్తుంది ఇక మనము కూడా భూమితో పాటు తిరుగుతున్నాం కానీ మనకు ఎందుకు తిరగటం లేదనిపిస్తుందంటే భూమి తిరిగే వేగం కక్ష తిరిగే వేగం ఒకటే అవ్వటం వల్ల మనకి తెలియటం లేదు ఇలా గంటకు ఎనిమిది వందల మైళ్ళ వేగంతో భూమితో పాటు మనము కూడా తూర్పు దిశగా తన అక్షాంశం మీదుగా కదులుతున్నాం ఇలా తిరుగుతున్న ఈ భూమి ఒక్కసారిగా తిరగటం ఆగిపోతే ఎలా ఉంటుందనేది ప్రముఖ అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త గ్రహ శాస్త్రవేత్త రచయిత మరియు సైన్స్ కమ్యూనికేటర్ అయిన నీల్ డిగ్రాస్ టైసన్ చెప్పింది తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చూడవలసిందే ఈ భూమి మీద సకల కోటి జీవరాశులు నదులు సముద్రాలు ఇలా భూమిపై ఉన్నవి తన పని తాను చేసుకోవటానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం వల్లే కాలాలు ఋతువులు ఏర్పడటం వర్షాలు పడటం ఇలా వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని మనం పండించే ఆహారం మనకి సకాలంలో అందుతుంది ఇలా తిరుగుతున్న భూమి ఒక్కసారిగా తిరగడం ఆగిపోతే భూమి యొక్క క్షేత్రం దెబ్బతిని హానికరక రేడియేషన్ మరియు సూర్యుని నుండి వెలువడే అతి నీళ్ళలోహిత కిరణాల నుండి రక్షించే భోజన పేర దెబ్బతింటుంది ఎప్పుడైతే భూమి ఆగిపోతుందో ఇక సముద్రంపై ప్రయాణించే ఓషన్ కరెంట్స్ ఆగిపోతాయి సముద్రాలపై ఉన్న గాలి భూమిని చేరదు భూమిపై వేడి విపరీతంగా పెరిగిపోతుంది కార్చిచ్చిలా భూమి ఒక అగ్నిగోళంలా మారుతుంది సముద్రాలపై నీరు కొత్త కొత్త ఉడుకుతూ ఆవరైపోతుంది అలా భూమి చివరికి ఒక అంగార గ్రహంలా మారిపోతుందని అంచనా వేస్తున్నారు ముందే చెప్పుకున్నట్టు ఎనిమిది వందల మైలు వేగంతో భూమితో పాటే తిరిగే మనం ఒక్కసారిగా భూమి తిరగడం మాగిపోతే ఎనిమిది వందల మైలు వేగంతో గాలిలో ఎగిరిపోతాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఊహించుకోండి గంటకు వంద మైలు అంటే నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కారు మరొక వాహనాన్ని ఢీకొడితే ఎంత బీభత్సం జరుగుతుందో అంతకు పది రెట్లు బీభత్సం జరుగుతుంది మనం మాత్రమే కాదు భూమిపై ఉన్న సకల జీవరాశులు వస్తువులు వాహనాలు అన్నీ చీలిపోయినట్టుగా సరైన గాలిలో ఎగిరిపోయి ఒకదానికి ఒకటి బలంగా ఢీకొట్టుకుంటాయి ఇప్పటి వరకు మన అవసరాల కోసం సృష్టించుకున్న ఫ్యాక్టరీలు అణువిద్యుత్ కేంద్రాలు పవర్ గ్రిడ్లు ఆయుధ కర్మాగారాలు అన్నీ పేలిపోతాయి ఊహించలేని పెను విపత్తుగా దారి తీస్తుంది ఇక భూమిపై జీవరాశి అనేదే మిగలదు ఫ్రెండ్స్ మీరు అనుకుంటున్నది ఊహ మాత్రమే నిజానికి భూమిని ఆపే శక్తి దేనికి లేదు వాతావరణంలో ఏది భూమిని తిరగకుండా ఆపలేదు చెప్పాలంటే ఈ భూమి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రింద ఏర్పడి నుంచి తిరుగుతూనే ఉంది విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ వికర్షణ బలాలు చందమాహం ప్రభావం సముద్ర అలలు ఇవన్నీ భూమిని గిరగర తిరిగేలా చేస్తున్నాయి అది తిరిగే వేగంలో కూడా మార్పులు రావు ఈ భూమి తన చుట్టూ తాను కొన్ని లక్షల సంవత్సరాలు తిరుగుతుందని భూమి తిరగడం కొన్ని లక్షల ఏళ్ల పాటు కొనసాగుతుందని సైంటిస్టులు నిరూపించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ లేదా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి